వయసు పెద్దగా ఉన్న అవ్వతాతలను ఇంటి బయటకి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తాము. అలాగే 10 ఏళ్ల వయసు లోపల ఉన్న పిల్లలను కూడా బయటికి పంపవద్దని తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ పిల్లలు వీళ్ళు తెలియదు, పాపం సోషల్ డిస్టెన్సింగ్ అనేది తెలియదు, కాబట్టి క్యారియర్స్ అవుతారు. వీళ్ళు క్యారియర్స్ అయినప్పుడు ఇంట్లో పెద్దోళ్లకు చాలా ఈజీగా వస్తాయి, కాబట్టి కొన్ని కొన్ని చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నాం. కాబట్టి అందరినీ కూడా ఈ 31 మార్చి దాకా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇళ్లలోనే ఉండండి, దయచేసి ఎక్కడికి కదలద్దండి అన్నది మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఫారిన్ రిటర్నీస్ని వాళ్ళను మరీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వాళ్ళు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అని. వాళ్ళు ఖచ్చితంగా ఐ హోమ్ ఐసోలేషన్లో ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. వాళ్ళు పొరపాట్లు చేస్తే, చాలా చిన్నది విషయంగా భావించి పొరపాట్లు చేస్తే, కేవలం కొరియాలో సౌత్ కొరియాలో ఒకే ఒక్కడికి వచ్చింది, ఆ నుంచి ప్రపంచమంతా ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒక్కడి నుంచి ఎలా 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 పోతా ఉంది అన్నది ఈరోజుకి కూడా కథలు కథలుగా మనం చూసుకుంటా ఉన్నాం. సూపర్ క్యారియర్ అని చెప్పి రకరకాలుగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. కొరియా చైనా పేషెంట్ ఇన్ సౌత్ కొరియా అని చెప్పి నామకరణం చేసినారు. సౌత్ కొరియా మొత్తం ఆయన ప్రభుత్వించినట్టు చైనాలో స్టార్ట్ అయింది, సౌత్ కొరియాలో ఒకరికి వచ్చిందంట, ఒకరి నుంచి సౌత్ కొరియా మొత్తం వ్యాపించింది అని చెప్పి కథలు కథలుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో చెప్తా ఉన్నారు. సో ఒక మనిషికి ఒక ఊర్లో వస్తే ఆ మనిషి కట్టడి కాకపోతే దాని ఇంపాక్ట్ అన్నది ఊరు ఊరు నుంచి సిటీ సిటీస్కే పోతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరికైనా కూడా ఈ హోమ్ ఐసోలేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరికైనా కూడా కొంచెం కష్టం అనిపించినా కూడా జలుబు కానీ దగ్గు కానీ సోత్రోట్ ఫీవర్ కానీ కొంచెం సోత్రోట్ అంటే గొంతు నొప్పి కానీ ఇటువంటి ఏదన్నా కూడా కొంచెం ఫారెన్ రిటర్నీస్తో కొంచెం కూడా కనెక్షన్ ఉన్నా కూడా 1-0-4 ఫోన్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. కనెక్షన్ ఒకవేళ లేకపోయినా కూడా రకరకాల భయాలు కూడా ఉంటాయి, వాళ్ళైనా కానీ ఫోన్ చేయొచ్చు. వెంటనే అక్కడే ఆశా వర్కర్లు ఉండరు, అక్కడే మెడికల్ అసిస్టెంట్ ప్రతి గ్రామ సెక్రటరీలు ఉన్నారు, పిహెచ్సి డాక్టర్ వస్తాడు చూసుకుంటాడు పోతాడు, టెస్ట్ కూడా చేస్తారు. ఎవరికి కూడా ఇది కావాల్సిన పనుల. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా నేను సహజంగా మొట్టమొదట ఆలోచన చేసింది ఆ బీదవాడికి ఆ పేదవాడికి దీని ఎఫెక్ట్ పడుతుందేమో, పండ్లు దొరక్క పండ్లు చేయలేని పరిస్థితిలో కుటుంబాలు ఏమైనా ఇబ్బందులు పడతాయేమో అని చెప్పి మొట్టమొదటిగా నాకు అనిపించిన అంశం. కానీ చెయ్యక తప్పదు, అందరం కలిసికట్టుగా రాకపోతే ఇది అరికట్టలేము. కాబట్టి వాళ్ళందరికీ కూడా మొత్తం మీద నేను ఎక్కువ చేయలేకపోయినా కూడా వాళ్ళల్లో వాళ్ళ నష్టాన్ని కొద్దో గొప్ప వాళ్ళ నష్టంలో కూడా భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా అవుతాం.
వీళ్ళందరికీ కూడా 29వ తేదీకే రేషన్ పూర్తిగా అవైలబుల్గా ఉండేట్టుగా కూడా చేస్తాం. రేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా 1 కేజీ పప్పు కూడా దాల్ కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది కాకుండా ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఏప్రిల్ 4వ తారీఖున శనివారం ఏప్రిల్ 4వ తారీఖున ప్రతి ఇంటికి వచ్చి గ్రామ వాలంటీర్ కూడా ఇచ్చిపోతారు. అంటే ఇది ఎక్కువ నేను చెప్పను, నేను చేసేది మనం చేసేది చాలా ఎక్కువ చేస్తున్నాం అనే మాట నేను ఎప్పుడు నా నోట్లో నుంచి రాదు. బట్ ఈ మాత్రం చేయడానికే దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఇవ్వాలన్నా, 1 కేజీ పప్పు రేషను ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేయాలన్నా దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నా. అందరం ఒకరికోరం ఒకరు కావాలి. దేశం మొత్తం దీన్ని పోరాటం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. దేశం మొత్తం ఒకటవుతూ ఉంది. దేశం మొత్తం ఒకే రకమైన స్ట్రాటజీతో పనిచేస్తూ ఉంది. దేశం మొత్తం ఒకే రకమైన అడుగులు వేస్తూ ఉంది. సో దేశం మొత్తం ఒకే రకమైన అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అవే అడుగులు మనం కూడా వేయగలిగితేనే దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతాం. కాబట్టి ఆ మేరకు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.